Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మరో సంచలన నిర్ణయం. ఆ రెండు సీట్లు మహిళలకే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పథకంపై సంతకం చేసి గుడ్ న్యూస్ చెప్పిన జగన్ అదే రోజున మరిన్ని 4 లక్షల ఉద్యోగాల రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లుగా జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే జగన్ 2.5 లక్షల ఉద్యోగాలు, గ్రామ వాలంటీర్లు 1.5 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు కల్పించారు. ఇందులో ఇంకా కొన్ని పోస్టులు మిగిలే ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. అక్కడితో ఆగిపోలేదు. ఎన్నో పథకాలు రైతులకు, కర్షకులకు, కార్మికులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తూ జగన్ శభాష్ అనిపించుకున్నారు. జగన్ చేస్తున్న మంచి పనులకు ప్రజల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జగన్ ఇప్పుడు ప్రజల గుండె చప్పుడుగా మారిపోయారు. జగన్ నడిచే దేవుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కూడా అమలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూడా వైద్యం చేయించుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే జగన్ పాలన విషయంలో, అధికారం విషయంలో సమన్యాయం పాటిస్తున్నారు. మంత్రి పదవుల విషయంలోనూ ఇదే విధమైన సమన్యాయం పాటించారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మార్చి నెలలో 2 MLC సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఈ 2 MLC సీట్లు మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఈ 2 సీట్లు మైనారిటీలైన మహిళలకు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తోందని, మహిళలకు పెద్దపీట వేస్తోందని వైకాపా మహిళా నేతలు అంటున్నారు.